వరల్డ్ క్రికెట్ లో అత్యంత రిచెస్ట్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమైంది. మెగా ఆక్షన్ కోసం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. జెడ్డా వేదికగా ఇవాళ రేపు 2 రోజుల పాటు వేలంపాట జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక ప్లేయర్లను ఇప్పటికే రిటైర్ చేసుకోగా మిగతా ఆటగాళ్లను కోట్లు పెట్టి కైవసం చేసుకునేందుకు పోటీ పడనున్నాయి. ఈసారి వేలంలో పలువురు కీలక ఆటగాళ్లు ఉండటంతో అభిమానులు ఆసక్తితో ఉన్నారు. టీమిండియా కీ ప్లేయర్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, షమీ, అర్షదీప్ సింగ్, సిరాజ్తో పాటు విదేశీ ఆటగాళ్లు బట్లర్, రబాడా, స్టాల్, స్టార్క్, లివింగ్స్టోన్ వంటి స్టార్లను కైవసం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. వీరిలో రిషబ్ పంత్, రాహుల్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశం ఉన్నది. స్టార్ ప్లేయర్స్ ను కైవసం చేసుకోవటానికి 10 ఫ్రాంచైజీలు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉంది. ఇప్పటికే కీలక ప్లేయర్స్ కు కోట్లు పెట్టి రిటైర్ చేసుకున్న ఫ్రాంచైజీలు మిగతా వారికి ఎంత ముట్ట చెబుతాయో చూడాల్సిందే. ప్రస్తుతం 10 ఫ్రాంచైజీల వద్ద 641 కోట్లున్నాయి. వీటిలో అత్యధికంగా 110 కోట్లు పంజాబ్ కింగ్స్ వద్ద ఉండగా, బెంగళూరు 83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 73 కోట్లతో మెగా వేలానికి సిద్ధమయ్యాయి. ఇక గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్, చెరో 69 కోట్లతో వేలానికి రెడీ అయ్యాయి. కోల్కతా వద్ద 51 కోట్లు, ముంబై సన్ రైజర్స్ వద్ద చెరో 45 కోట్లు ఉండగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ టోర్నమెంట్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రాబోయే సీజన్ కోసం ప్లేయర్లను ఎంపిక చేసుకునేందుకు 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను రిటైర్ చేసుకోగా ఇతర ప్లేయర్ల కోసం పోటీ పడుతున్నాయి. మొత్తం 577 మందిలో 367 మంది భారత ఆటగాళ్లు కాగా 210 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో కనీస ధర 2 కోట్లు ఉన్న జాబితాలో 81 మంది ఉన్నారు.